ఫీజులో అయితే మాత్రం కట్టించుకోవడం జరుగుతుంది. అంటే కొన్ని కొన్ని లోపాలు కూడా ఉన్నాయండి. ఫీజులు కట్టించుకోవడం జరుగుతుందంటే 70% కట్టించుకోవాలని చెప్పి గవర్నమెంట్ రూల్స్. చాలామంది 70% కట్టించుకుంటున్నారు, కానీ కొన్ని కొన్ని కార్పొరేట్ కాలేజీలు వాళ్ళు మాత్రం డిమాండ్ చేసి ఫుల్ ఫీజు కట్టించుకుంటున్నారండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కార్పొరేట్ దగ్గర వాళ్ళు ఇంకా వాళ్ళు ఎంత కట్టబడితే అంతా కూడా పేరెంట్స్ కట్టే పరిస్థితి వాళ్ళు ఉంది. ఆ రకంగా వాళ్ళ దగ్గర వసూలు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ క్లాసులు అని చెప్పి చాలా దారుణంగా ఏం చెప్తారంటే, ఎక్కడో ఒక చోట ఇప్పుడు ఏదో ఒక హెడ్ క్వార్టర్స్లో వాళ్ళ వీడియో ద్వారా పాఠాలు చెప్పించి ఒక ఎక్స్పర్ట్ లెక్చరర్స్ తోటి లింకులు పిల్లలకు పంపించి మిగతా స్టాఫ్ని ఎవరిని కూడా జీతాలు ఇవ్వకుండా బయట తీసేస్తున్నారు, ఉద్యోగాలు తీసేస్తున్నారు. వాళ్ళు పాపం రోడ్ల మీద పడి జీతాలు లాగా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఆ రకంగా టీచర్స్ చాలా సఫర్ అవుతున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు మాత్రం దీనివల్ల బాగా బెనిఫిట్ అవుతున్నాయండి. ఎందుకంటే 100 మంది టీచర్స్ని లెక్చరర్స్ని తీసేసి ఎక్స్పర్ట్ ఒకే లెక్చరర్స్ చేత ఎక్కడో ఒక చోట అది ఏ విశాఖపట్నంలోనో లేకపోతే ఏ విజయవాడలోనో అంటే కూర్చోబెట్టి కాకినాడలోనో ఆడితో చెప్పించి ఆ లింక్ పిల్లలు పంపిస్తున్నారు. ఆ ఒక్క లింకే అందరికి వెళ్ళిపోతుంది, అయ్యే చదువుకోండి పిల్లలు అంటారు. కానీ ఫీజులు మాత్రం మామూలు కట్టించుకుంటున్నారు. దానివల్ల ఇటు పేరెంట్స్ కూడా బాగా సఫర్ అవుతున్నారు, ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ కూడా బాగా సఫర్ అవుతున్నారు. అంటే ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థ అంటే మరి ఏదో చేస్తున్నారు జగన్ గారు. జగన్ గారు కూడా కొన్ని కొన్ని పాలసీలు నేను అనుకోవటం కొంచెం కరెక్ట్గా వెళ్ళలేదు దానికి ఇచ్చే డైరెక్షన్లో. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అది చాలా చక్కటి స్కీము, చాలామంది అప్రిషియేట్ చేశారు. చాలామంది పేద విద్యార్థులు కానివ్వండి లేకపోతే మైనారిటీ కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అందరూ కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల డాక్టర్స్ ఇంజనీర్లుగా ఈజీగా చదువుకునే అవకాశం కలిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అది కంటిన్యూ చేశారు. కానీ జగన్ గారు వచ్చారు కానీ కంటిన్యూ చేస్తున్నాడు, కానీ ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ఎట్టుకెళ్ళి తల్లి అకౌంట్లో వేస్తున్నాడు. తల్లి అకౌంట్లో అమౌంట్ పడగానే తండ్రి తల్లిని దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టమని చెక్ కట్టుకున్నాడు. మళ్ళీ ప్రభుత్వానికే సారా దుకాణాలు ఇచ్చేస్తున్నాడు డబ్బులన్నీ. ఇక్కడ ఫీజు కట్టే పరిస్థితి ఉండదు. దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్ చాలా స్ట్రెయిన్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ కాలేజీ వాళ్ళు ఏమో ఫీజు కట్టమని ఒత్తిడి చేస్తారు, అటు తల్లి దగ్గర సొమ్ము పట్టుకుని తండ్రి తాగేస్తున్నాడు. పిల్లలు ఏ రకంగా వచ్చి ఫీజు కడతారు? ఫీజు కట్టకపోతే ఇక్కడ కాలేజీ వాళ్ళు ఊరుకోరు. దీనివల్ల ఏంటంటే పిల్లల్లో బాగా స్ట్రెస్ పెరిగిపోయి మరి వాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి పిల్లలకి కలుగుతుంది. అలాగే కాలేజెస్ కూడా ఎఫెక్ట్ అండి. ఎందుకంటే తల్లి అకౌంట్లు వేసిన తర్వాత వాళ్ళు పట్టుకొచ్చి కట్టే పరిస్థితి ఉండదు. కాలేజీలు సరిగా పనిచేయట్లేదు, లేకపోతే వాళ్ళు పిల్లలు పాఠాలు చెప్పట్లేదు, అటెండెన్స్ సరిగా లేదంటే దాని మీద యాక్షన్ తీసుకునే అధికారం గవర్నమెంట్కి ఉంది. అది రకరకాల పద్ధతుల్లో గవర్నమెంట్ తీసుకోవచ్చు. అందుకని కేవలం తల్లి అకౌంట్లో పట్టుకెళ్ళి డబ్బులు వేసినంతలోనే కాలేజీ కంట్రోల్ అయిపోతుంది అనుకున్నది అది కరెక్ట్ పాలసీ కాదండి. ఆ విషయాన్ని నేను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ రామచంద్రారెడ్డికి చెప్పా, తర్వాత ఇంకా వైస్ ఛాన్సలర్కి చెప్పా, వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. జగన్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉంటారు. జగన్ గారి దగ్గర మాట్లాడే అంత కెపాసిటీ వాళ్ళు ఎవరికి ఉండదండి.